మేడ్చల్ పట్టణంలోని సివిల్ కోర్టు ప్రాంగణంలో మేడ్చల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. దిశా నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం న్యాయవాది శివకుమార్ మాట్లాడుతూ అతి కిరాతకంగా దిశపై హత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకు తగిన శిక్ష పలటం శుభపరిణామమని అన్నారు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ తో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి. ఈరోజు దిశ కేసులో భగవంతుడు సత్వర న్యాయం ఇప్పించాడు మన తెలంగాణ పోలీసుల చేతుల మీదుగా. ఆ నిందితులు చేసినటువంటి తప్పిదము, వాళ్ళ అరాచకము, మళ్ళీ వాళ్ళు స్పాట్ తీసుకెళ్తే మళ్ళీ అక్కడ చేసినటువంటి తప్పు వల్ల పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ సంతోషకరమైన వార్త, ఎందుకంటే అంత దుర్మార్గులు ఇంకా కొన్ని రోజులు జైల్లో పెట్టి వాళ్ళని మేపి తర్వాత ఎప్పుడో ఉరిశిక్ష చేసేది స్పాట్లో ఇప్పుడే ఈరోజే జరిగింది కాబట్టి, సత్వరన్యాయం జరిగింది కాబట్టి అందరం సంతోషంగా ఉన్నాము. ఈ తెలంగాణ పోలీసు వాళ్ళు సత్వరన్యాయం ఇవ్వడంలో చాలా పెద్ద పాత్ర పోషించారు, వాళ్ళకందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ తెలంగాణ పోలీస్ అనేది దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. ఈ యొక్క సిపి గారు కూడా చాలా, సజ్జన్ కుమార్ గారు తీసుకున్నటువంటి చర్య కూడా మాకు సంతోషదాయకంగా ఉంది. అందుకే మా ఈ భారతదేశం తరఫున మా ఇక్కడ రెగ్యులర్గా వచ్చే పోలీసు వాళ్ళని సన్మానించుకోవడము, అందరము స్వీట్స్ పంచుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త మన దగ్గర.